కేసులో ఒక కేసు కనిపిస్తుంది. భార్యను చాలా ప్లాంట్గా చంపి కానీ పోస్ట్ మార్టంలో అతను నిందితుడిగా దొరికిపోయాడు. ఆ కేసు గురించి ఒకసారి చెప్పండి. అయితే ఆయనకు భార్య మీద అనుమానం. మనకి ఇప్పుడే మ్యారేజ్ అయింది కదా, ఇప్పుడు మనం పిల్లల్ని కనొద్దు, తీసుకొచ్చి చింతపండులో కలిపి ఒక బాల్లాగా, చిన్న బాల్లాగా తయారు చేసి ఆ అమ్మాయి సాంసారిక సుఖం అనుభవించేవాళ్ళు. ఆ అమ్మాయికి ఏం చెప్పాడు, దీని నుంచి వీడేం చేశాడు, కొన్ని ఇయర్స్ ఇస్తా పోయినాడు. ఈ టైప్ ఆఫ్ కేసులు మీ దగ్గరికి కేవలం వచ్చాయి? ఈ టైప్ ఆఫ్ ఒకటి వచ్చిందండి, నల్లకుంట ఏరియా నుంచి ఎలక్ట్రీషియన్గా పనిచేసేవాడు. వాడికి డ్యూటీస్ ఉండేవి, మార్నింగ్ డ్యూటీ, మార్నింగ్ షిఫ్ట్లో వర్క్ చేసేవాడు ఆ టైంలో. పిల్లలకు ట్యూషన్ చెప్పడానికి ట్యూషన్ మాస్టర్ వచ్చేవాడు. వాడితో ఎందుకేదో తరచుగా స్కూటర్ మీద రావడం, పిల్లల్లో నేర ప్రవృత్తి అని ఎందుకు అంటే టీవీలు చూడడం వల్ల, లేదంటే ఆ ప్రోనో వీడియోస్ చూడడం వల్ల, ఎందువల్ల వాళ్ళు ఆ విధంగా? సో అదే, అబ్బాయిలు అయితే 16 ఏళ్ళ వయసు, అమ్మాయిలు అయితే 18 ఏళ్ళ వయసు. ఏజ్ ఉన్న వాళ్ళంటే అబౌవ్ 40, 50, 60 వాళ్ళు చిన్నపిల్లల మీద అత్యాచారాలు చేయడం అనేది వాటి మైండ్ సెట్ ఏ విధంగా మనం గెస్ చేయాలి? అప్ టు అప్పర్ ఏజ్ లిమిట్ లేదండి దీనికి. 90 ఇయర్స్ మ్యాన్ రేప్స్ 1 ఇయర్ చైల్డ్, కామవాంచ తీర్చుకోవడం అనేది ఏమీ లేదు దీంట్లో. ఒక రెండోది కూడా రీజన్ ఒకటి ఉంది, వాడు తాగి ఆ పని కూడా చేస్తున్నాడు అని. తాగితే విచక్షణ అనేది ఉండదు. సొంత కూతుళ్ళ మీద అత్యాచారాలు చేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. దీని సొల్యూషన్ ఏంటంటే, మీ సర్వీస్లో ఒక చాలా ఇంపార్టెంట్ కేసు, ఒక బ్యాంక్ మేనేజర్ కూతుర్ని ఏది జరిగినా అక్కడితో ఆగిపోతుంది కదా. కొన్ని కొన్ని కేసుల్లో భర్తే చంపి సూసైడ్గా క్రియేట్ చేసి తీసుకొచ్చే, ఒకవేళ అది వచ్చారనుకోండి, కాదు ఇది ఆత్మహత్య కాదు హత్య అని మీరు ఎలా ప్రూవ్ చేయండి? భర్త భార్యను చంపాలనుకుంటాడు, చంపేస్తాడు, తర్వాత ఏం చేస్తాడు, కొన ఊపిరితున్నప్పుడు హ్యాంగ్ చేస్తాం అనుకుంటే అప్పుడు రావచ్చు కదా, వస్తుంది, అప్పుడు ఆత్మహత్య కానీ చూపించుకోవచ్చు కదా. ఈగలు వైట్గా డికంపోజ్ అయిన బాడీ మీద తెల్ల పురుగులు అనేది ఎక్కువగా వస్తుంటుంది. వీటిని మ్యాగట్స్ అంటారు ఆ పురుగులకి. డికంపోజిషన్ అంటే డీకే అవుతుంది కాబట్టి ఆ గుడ్లు పొదగబడి వామ్స్గా మారిపోతాయి. డాక్టర్లు వచ్చిన పేషెంట్ని దాంట్లో అడల్టరీ, ఒక ఫీమేల్ పేషెంట్ వస్తుంది ఆవిడతో సంబంధాలు పెట్టుకోవడం, ఆల్కహాల్ సేవించి పేషెంట్లను చూడడం, ప్రాక్టీస్ చేయడం, ప్రలోభాలకులోనే జరుగుతున్నాయి. గతంలో నార్మల్ డెలివరీలు అయ్యేవి, ఇప్పుడు కంపల్సరిగా సర్జరీ చేస్తున్నారు. ఆపరేషన్ అయితే కానీ బిడ్డ బయటకు రావద్దు అంటే ఆ పరిస్థితి కారణం ఏమంటారండి? పెద్దలు కూడా మారిపోయారండి, వాళ్ళు జాతకాలు చూస్తారు ఫస్ట్. ఈ టైం ఇది చేసేమ్మా, ఈ టైంలో మంచి ఏడుపు వినబడాలి. కానీ ఎర్రగడ్డ హాస్పిటల్కి వస్తే పిచ్చి వాళ్ళు అని ట్రీట్మెంట్ ఇస్తారు, వాళ్ళు కరెంట్ షాక్ పెడతారు అనేది ఒక అపోహ ఉంది. కరెంట్ షాక్ సాధారణంగా డిప్రెసివ్ పేషెంట్స్కి పెడతారు. డిప్రెషన్ లాస్ట్ స్టేజ్లో సూసైడ్ ఐడియాస్ వస్తాయి. వెంటనే హాస్పిటల్ తీసుకోవడంతో బతుకుతారు, కానీ ఒకసారి సూసైడ్ చేసినా